సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం భారతీ తీర్థ పర్యంతం వందే గురు పరంపరం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. నిన్న రాముడికి పట్టాభిషేకమైంది. పట్టాభిషేక మహోత్సవం అంటే మనకు కూడా ఎంతో గర్వకారణం. మరి రాముడి రామరాజ్యం ఎలా ఉంది ఒక్కసారి మనం తిలకించుదాం. రాముడు అనేక యజ్ఞాలు చేశాడు, వైభవపతంగా నిర్వహించాడు. రామరాజ్యంలో స్త్రీలందరూ కూడా ముత్తైదులుగానే చనిపోయే వాళ్ళంట. ఎవరు కూడా భర్త చనిపోయిన తర్వాత చనిపోలేదంట. క్రూర జంతువులు, ఒక పులి అక్కడ ఉంటే కూడా మనుషులను ఏం చేసేది కాదు, మేకను ఏం చేసేది కాదు. తర్వాత నెలకు 3 వర్షాలు వచ్చేదంట. సస్యశ్యామలం అంట. పంటలు పొలాలతోటి అయోధ్య అంతా కూడా రాముడి రాజ్యం, ఇక్ష్వాకు వంశం రాజ్యం ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వరకు ఎంతో గొప్పగా ఉండేదంట. అంతేకాకుండా ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యేమాలు, అశ్వమేధ యాగాలు, పౌండరీకాలు, వాజపేయము ఇవేనంట రాముడి రాజ్యంలో. అంతేకాకుండా రాముడి రాజ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు ఒక్క దొంగ ఉండేవాళ్ళు కాదు, ప్రజలు హాయిగా జీవించేవాళ్ళు ఉండేవారు. అంతేకాకుండా తల్లిదండ్రుల ముందర పిల్లలు చనిపోయేవాళ్ళు కాదంట. ఒక స్త్రీకి తన భర్త చనిపోతే ఎంత కష్టం ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, తల్లిదండ్రులకు తమ పిల్లలు చనిపోతే అంతకన్నా 4 కష్టం ఉంటుందంట. తల్లిదండ్రులు భరించలేరంట. వాళ్ళు జన్మ ఇచ్చిన పిల్లలు వాళ్ళ కంటి ముందర చనిపోతే. కానీ రామరాజ్యంలో అది ఏదీ లేదు. అంతేకాకుండా ప్రజలందరూ ధర్మంతో కూడుకునే ఉండేవాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు కాదు, సత్యంతో ఉండేవాళ్ళు, ధర్మం శ్రద్ధగా ఆచరించేవాళ్ళు. అయితే అక్కడంతా ఎలా ఉండేదంటే, రామో రామో రమ ఇతి ప్రజాన ముభావన్ కథ రామభూతం జగద్భూ దుర్మే రాజ్యం ప్రశస్తి. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ప్రజలందరూ కూడా రామ 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 రాముడు గురించేనంట. రామాని మొదలయ్యేదంట. మాట మాట్లాడితే రామ, పడుకుంటే రామ, నిద్రపోతే రామ, లేస్తే రామ, పని చేస్తుంటే రామ, ప్రతిదీ అంట. వృక్షాలు కూడా పువ్వులు పళ్ళతో శోభించేవంట. అసలు మేఘాలు సకాలానికి వర్షాలు పడేవంట. నెలకు 3 వర్షాలు అంతే, 4 పంటలు 3 పంటలు అయోధ్యలో పండేవంట. అయితే ఇదంతా చూస్తుంటే వాల్మీకి మహర్షి ఈ రామాయణం గురించి విన్నా, రామాయణం చదివినా ఎలా ఉంటుందని చెప్తున్నాడు. అది మనం ముందు చెప్దాం. రామరాజ్యం ఎలా ఉండేదంటే, రామరాజ్యంలో రాజ్యం సక్రంగా ఉంటున్న సమయంలో ఎలా ఉండేదంటే, మనకిప్పుడు ఎట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుందో, అంటే ఎక్కడెక్కడ రాజ్యంలో ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారో అని మనకెలా తెలుస్తుందో, ఆ విధంగా అంటే సివిల్ డ్రెస్సెస్లో ఉన్న పోలీస్ వాళ్ళు ఎలా తెలుసుకొని వచ్చేవాళ్ళు. ఆ కాలంలో కూడా ప్రతి రాజుకు కూడా బట్టలు ఉండేవాళ్ళు. వాళ్ళు మారు వేషాలు వేసుకొని రాజ్యమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేవాళ్ళంట. అయితే ఒకసారి రామచంద్రమూర్తికి దగ్గరికి 4 బట్టలు, అంటే తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ పోయిన వాళ్ళు వచ్చి రాముడికి అన్నీ చెప్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారని. కానీ ఒక బటు అతను ఆ రాముడికి ఏదో ఒక విషయం చెప్పడానికి సంశయిస్తున్నాడు. అయితే రాముడు అతన్ని అడిగాడు, బటు నువ్వేదో మాట చెప్పాలని సంశయిస్తున్నావు, ఎందుకు సంశయిస్తున్నావు, నువ్వు భయపడకుండా చెప్పనేటప్పటికీ అతను ఇంకా భయపడుతున్నాడంటే ఒక విషయం చెప్పాలి, ఎలా చెప్పాలి, రాముడు ఏమనుకుంటాడో అని చెప్పేసి ఆలోచిస్తుంటే రాముడు గట్టిగా అన్నాడు, నువ్వు చెప్తావా చెప్పవా, లేకపోతే నేను శిక్షిస్తాననేటప్పటికీ ఆ బటువు చెప్పాడంట, ప్రభు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, కానీ ఒక మాట మీ గురించి అంటుంటే అది నేను తట్టుకోలేకపోతున్నానన్నాడంట. ఏమంటున్నారు నా గురించి అంటే, రాముడు స్వార్థపరుడు అంటున్నారు ప్రభు అన్నాడంట. రాముడు ఒక్క నిమిషము అసలు స్తబ్దత అయిపోయాడంట. రాముడు స్వార్థపరుడా, ఇదేంట్లో స్వార్థం ఈ రామచంద్రమూర్తిలో, తను అనుకుంటుండంట నేను స్వార్థంగా ఏం చేశానని అని ఒక చిరు కోపం కూడా వచ్చిందంట. మనకు కూడా అన్ని మంచి పనులు చేస్తుంటే నువ్వు ఆ పొరపాటు చేసావంటే ఎట్లా వెంటనే కోపం వస్తుందో, ఆ కోపంతోటి బటు ఏమి దేంట్లో రాముడు స్వార్థపరుడు అంటున్నారు అనేటప్పటికీ ఆ బటువు చెప్పాడంట, నిజంగా రామరాజ్యం అంటే అలా ఉండాలేమోనండి. ఆ విధంగా ఏం చెప్పాడంటే, ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ప్రభు, మా పుట్టినరోజు నాడు కానీ, మా ఇంట్లో ఒక పండగ జరిగినా కానీ, మా ఇంట్లో ఒక పెళ్లి జరిగినా కానీ, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ, మేము ఎవరికైనా అన్నదానం చేయాలనుకున్నా, వస్త్రదానం చేయాలనుకున్నా, ఈ రామరాజ్యంలో ఒక్క యాచకుడు లేడు. యాచకుడు లేడు గనుక ఆ పుణ్యమంతా రాముడికి పోతుంది, కనుక రాముడు స్వార్థపరుడు అన్నారంట. అనేటప్పటికీ రాముడు చిరునవ్వు నవ్వాడు. కానీ మనం చూడండి, అలాంటి రాజ్యం ఎక్కడన్నా ఉందా? అలాంటి రాజ్యం మనం కావాలని కోరుకోవాలి. ఇన్ని యుగాలైనా కానీ దుర్మార్గమైన అవినీతి కూపంలో కూరుకుపోయిన ఈనాటి రాజకీయ నాయకులు కూడా ప్రతి వాడు ఎలక్షన్స్ అప్పుడు రామరాజ్యం తెస్తానంటాడు. ఎక్కడ తెస్తావురా నువ్వు రామరాజ్యము? రాముడి యొక్క రాజ్యంలో ఒక్క యాచకుడు, యాచకుడు అంటే ఒక బిచ్చగాడు లేడు, ఒక చోరుడు లేడు. అలాంటి రామరాజ్యం మళ్ళీ వస్తుందా? వినండి, విని సంతోషపడి కన్నీళ్లు గార్చుకోవడమా? లేదు. మనం ప్రార్థిస్తాం ఏదో ఒకరోజు ఆ రాముడే మళ్ళీ పుట్టి మనకు రామరాజ్యం ఇస్తాడేమో. అలాంటిది రామరాజ్యం.
రామరాజ్యం అంటే ఎందుకంటారు? మనం ఇన్ని యుగాలైన తర్వాత కూడా ఒక రాముడి పేరు మీదనే ఆ రాజ్యం చెప్తారు, ఇంకా ఎవరిది చెప్పడు. రాముడి తర్వాత అవతారం కృష్ణుడు వచ్చింది, కృష్ణరాజ్యం అంటారా అనరు. అక్కడ ఏమంటారు? కౌరవ వంశం, కౌరవ రాజ్యం అంటారు, లేకపోతే యాదవ వంశం అంటారు, కురువంశం అంటారు. కానీ ఎక్కడ కూడా కృష్ణుడి యొక్క రాజ్యం కానీ ధర్మరాజు రాజ్యం అనరు. పోనీ ఈ యుగంలో తీసుకుంటే ఎందరో గొప్ప గొప్ప రాజులు ఈ దేశంలో ఏలారు. చంద్రగుప్త మౌర్య రాజ్యం అని అంటారా అనరు, మౌర్యవంశం అంటారు. లేకపోతే విజయనగర సామ్రాజ్యం అంటారు, గోల్కొండ రాజ్యం అంటారు. కానీ ఒక రాజు పేరు మీద రాజ్యంగా కీర్తించబడుతుంది ఒక రామచంద్రమూర్తికే. అలాంటి రామచంద్రమూర్తి రాజ్యం మనకు రావాలని మనం కోరుకోవాలి. అంటే ఒక్క యాచకుడు లేడంటే ఆ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రజలు అనుకునే వాళ్ళంట, అయ్యో మనం ఏదైనా పుణ్యం చేయాలని ఒకరికి అన్నం పెడదామంటే ఒక్క యాచకుడు మనకి అయోధ్యలో దొరుకుతలేరు. అంటే అంత సంతోషంగా ఏ కష్టం లేకుండా ఉన్నారు కనుక దాన్నే రామరాజ్యం అంటారు. అయితే ఈ రామరాజ్యంలో రాముడు ఎలా ఉండేవాడంటే అది కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి రాముడికి ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. ఒక బ్రాహ్మణుడు 14 సంవత్సరాల తన కొడుకు చనిపోతే 2 చేతుల మీద వేసుకొని ఇచ్చి రాముడి దగ్గర వచ్చి పెట్టాడంట. అంటే రామరాజ్యంలో ఎవ్వరూ చనిపోరు. అంటే మరి రామరాజ్యంలో మనకు ఇంకో అనుమానం వస్తుంది, ఇది రాముడు గొప్పతనమేనా? అంటే రాజ్యాన్ని ఏలడాలలో ఇక్ష్వాకు వంశంలో అందరూ అలాగే ఉన్నారు. మనం ఇంతకుముందు బాలకాండలో తెలుసుకున్నాం, సగరుడు అనే మహర్షి తన కొడుకు అసమంజుడు పిల్లల్ని తీసుకుపోయి హింస పెట్టి ఆ సరి నదిలో వేసి చంపేస్తుంటే రాజ్య బహిష్కరణ చేశాడు. అంటే తన కొడుకు లేకున్నా పర్వాలేదనుకున్నాడు. కానీ ప్రజలు రాజ్యము సుభిక్షంగా ఉండాలని ఆలోచించారు కనుకని ఇక్ష్వాకు వంశం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఆ బాలుడు 14 సంవత్సరాల బాలుడిని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుడు రాముడితో అంటున్నాడు, రామ నువ్వు నీ తమ్ముళ్ళు హాయిగా సంతోషంగా అంతఃపురంలో నిద్రపోతున్నారయ్యా, నా కొడుకు చనిపోయాడు, నా పుత్రశోకం ఎవరికి ఉంటుంది, ఇలాంటి శోకం ఇప్పటివరకు ఎప్పుడు ఈ ఇక్ష్వాకు వంశంలో రాజుల రాజ్యంలో లేదు, నీ రాజ్యంలో అయింది, కనుక మీరేదో పాపం పనిచేశారని చెప్పి రాముడిని అనేటప్పటికీ రామచంద్రమూర్తి కోపం తెచ్చుకోలేదు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అబ్బాయి చనిపోయాడు, ఏ తప్పు జరుగుతుంది నా రాజ్యంలోని? తను వెంటనే ఏం చేశాడంటే తన మంత్రులను, వశిష్ఠుడిని, వామదేవుణ్ణి, గురువులను అందరినీ పిలిచి సమావేశం జరిపాడంటే ఏమి జరిగింది ఈరోజు అది అయోధ్యలో ఈ పిల్లవాడు చనిపోయాడని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్న సమయంలో వెంటనే అక్కడ నారద మహర్షి వచ్చాడంట. నారద మహర్షికి రాముడు అతన్ని నమస్కారం చేసి, పాద నమస్కారం చేసి, ప్రదక్షిణ చేసి నారద మహర్షిని అడుగుతున్నాడంట, మహర్షి ఎందుకు నా రాజ్యంలో ఇలా జరిగింది అనేటప్పటికీ తాను మేము చింతపడుతున్నాం, మీరేదన్నా మాకు దోవ చూపెట్టండి అని ప్రార్థించేటప్పటికీ అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు, రామ నీ రాజ్యంలో ఒక వ్యక్తి శంభుకుడు అనే ఒక వ్యక్తి తాను శారీరకంగా అంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని చెప్పి అతను తపస్సు చేస్తూ ఒక పెద్ద యాగం చేస్తున్నాడయ్యా, అందుగురించి అది తప్పు, ఎందుకంటే ఏ మానవుడు శరీరంతో స్వర్గం వెళ్ళలేడు, ఆత్మగా వెళ్ళాలి గనుక అది ప్రకృతి విరుద్ధంగా జరుగుతుంది గనుక అతను అలా చేస్తున్నాడు, అదొక పాపం పని, దాన్ని నువ్వు అంటే రాజుగా నీకు తెలియదు, నువ్వు ఆ పాపాన్ని దాన్ని పోషించిన వాడి వైపు నువ్వు అక్కడ యాగం జరుగుతుంది, తపస్సు చేస్తున్నాడు, అందుగురించి ఈ యొక్క దీనివల్ల ఈ అబ్బాయి చనిపోయాడు అనేటప్పటికీ రామచంద్రమూర్తి నారద మహర్షిని అడిగాడంట, మహర్షి ఎక్కడ అది జరుగుతుందంటే అది నా పని కాదు, అది నువ్వు రాజుగా నువ్వు ఎక్కడ జరుగుతుందో నువ్వు తెలుసుకోవాల్సి అనేటప్పటికీ పుష్పక విమానాన్ని ప్రార్థించేటప్పటికీ పుష్పక విమానంలో ఎక్కి రామచంద్రమూర్తి తన రాజ్యంలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ పుష్పక విమానం నుంచి చూస్తుంటే అయోధ్యకు దక్షిణ దిక్కుగా ఒక దగ్గర యాగం ఏదో జరుగుతుంటే రాముడు అక్కడ కిందికి దిగాడంట. దిగి వెళ్ళేటప్పటికీ ఆ శంభకుడు అనేవాడు అలా వేలాడుతూ తను యాగం చేస్తున్నాడు, యాగం కూడా చేసే అర్హత లేదు అతనికి. అయితే తాను శరీరంతో స్వర్గానికి పోవాలని తాను అలా రాముడు వెళ్ళి అడిగేటప్పటికి అతను చెప్తాడు, రామ నేను అసత్యం పలుకును, నేను నిజమే చెప్తున్నాను, ఎందుకంటే ఈ ప్రభు నీ రాజ్యంలో ఎవ్వరం మేము అబద్ధాలు చెప్పాం, కానీ నాకు ఒక కోరిక వచ్చింది, ఏంటంటే నేను శరీరంతో స్వర్గానికి పోవాలనుకుంటున్నాను, ఇంకా నేను తల కింద వేలాడై తపస్సు చేస్తూ ఈ యాగం చేస్తున్నాను అనేటప్పటికీ రామచంద్రమూర్తి తన ఖడ్గం తీసుకున్నాడు, అతను తల నరికేశాడు. ఈ మాట వింటే మనకేమనిపిస్తుందంటే రాముడు అంత తొందరగా ఎందుకు రియాక్ట్ అయ్యాడని అనిపిస్తుంది. అంటే ఒక్కడి తప్పు వల్ల ఆ వ్యవస్థనే పాడైపోయింది. అంటే వీడి తప్పు వల్ల ఆ బ్రాహ్మణుడు ఒక కొడుకు చనిపోయాడు, ఇతన్ని చూసి ఇంకొకడు అలాగే చేశాడనుకో ఇంకొకరు చనిపోతారు,
తప్పును ఆ తప్పు వేర్లతో సహా నరికేస్తేనే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న మన యొక్క ఈ యొక్క సో కాల్డ్ డెమోక్రసీ ఉన్న ఈ పార్లమెంటరీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇలాంటి దాంట్లో మనం చూస్తున్నామా, తప్పు చేసిన వాళ్లకు బెయిల్ ఇచ్చేస్తామంటాడు, రేప్ చేసిన వాడు 90 రోజులలో నాకు బెయిల్ వస్తుందని అంటాడు, మర్డర్ చేసిన వాడు నాకు బెయిల్ వస్తుందని అంటారు. వీళ్ళను మనం పోషిస్తున్నాం. నిన్న మొన్ననే మనం చూసాము, ఒక దుర్మార్గుడు ఏదో ఒక తను సాధు సత్పురుషని చెప్పి తను స్త్రీలను పాడు చేస్తే 15 సంవత్సరాల తర్వాత వాడికి జడ్జిమెంట్ ఇవ్వడం, వాడికి జడ్జిమెంట్ ఇస్తే ఏమైంది, ఆ రాష్ట్రం అంతా కాలిపోతుంది. అదే రాముడు లాంటి వ్యక్తి అయితే ఆ ఏ రోజు తప్పు చేశాడో 15 సంవత్సరాల క్రితమే వాడి తల తీసేసినుంటే ఇన్ని అరాచకాలు జరగవు. రాజు అనేవాడు తాను మంచిని పోషించాలి, చెడును ఇలాగే ఖడ్గంతో కొట్టాలి. ఎప్పుడైతే అతని యొక్క ఖడ్గం కొట్టేసేటప్పటికీ దేవతలంతా పుష్పాలు జల్లారంట రాముడి మీద. రాజు అంటే ఇలా ఉండాలి, తప్పును సహించకూడదు, అది రాముడి యొక్క గొప్పతనం. అదే కదా మనకు కిష్కిందకాండలో కూడా అంటారు, ఒకవేళ రాజుకు తెలిసి ఆ తప్పు చేసేవాడిని క్షమిస్తే వాడి పాపం రాజుకు వస్తుందన్నారు. అయితే అప్పుడు వచ్చిన ఆ ఇంద్రాది దేవతలు కూడా రాముడిని ప్రశంసించడానికి వస్తే రాముడు అడిగాడంట, నన్ను ఏమి ప్రశంసించకండి, ఆ బాలుడు బ్రతికేటట్టు చూడండి అంటే వాళ్ళు అన్నారంట, రామా ఎప్పుడైతే నువ్వు వీడి తల నరికావో అక్కడ బాలుడు బ్రతికాడని చెప్పారంట. అది ఒక చెడును ఏ రాజు కూడా తను ఇచ్చేయదు. మనం కూడా మన ఇంట్లో మనము రాజుము, మన పిల్లలకు రాజుము. మన పిల్లలు తప్పు చేస్తుంటే వెంటనే వాళ్ళని శిక్షించకపోతే ఈరోజు మనం చూస్తున్నాము హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్, కాలేజీలలో డ్రగ్ అడిక్ట్స్ పిల్లలు ఎందుకు అవుతున్నారు, ఈ తల్లిదండ్రుల సరిగా రాజుగా రామచంద్రమూర్తిగా మీరు శిక్షించడం లేదు కనుక అలా జరుగుతుంది. ఈ విధంగా ఆ రామరాజ్యం ఉండేదంట. ఆ రామరాజ్యం అలా ఉంది కనుకనే ఒక తాగుబోతు చాకలిన్న మాట పట్టుకొని సీతమ్మ వారిను గంగానది ఒడ్డున వదిలేశాడు. ఎందుకంటే ఒక్కసారి నేను వాణ్ణి, ఇప్పుడు వాణ్ణి శిక్షించవచ్చు రాముడు, రాజు ఒరే నువ్వు ఇలారా, అప్పుడే సీతమ్మ వారు అగ్నిసాక్షి అగ్నిలో ప్రవేశించి తన యొక్క శీలాన్ని తన ఈ శిశురానికి చూపెట్టింది, తిరిగి నువ్వు ఈ మాట అంటున్నావు. వాడు భార్యతో అంటాడు ఏమని ఆ చాకలివాడు, నేను పిచ్చి రాముడా, రాముడు అంటే ఏలుకున్నాడు, రావణాసురుడి దగ్గర ఉంటే నిన్ను నేను ఏలుకోను అని చెప్పి అన్నందుకు రాముడు సీతమ్మ వారిని పంపించాడు. ఇదే గూఢాచారులు వచ్చి చెప్పినందుకు మరి రాముడు ఎందుకు చేశాడంటే జనవాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇవాళ మనము పలానా వాడు దొంగతనం చేశాడంటే పట్టుకోరు, పలానా నాయకుడు కమిషన్లు తిన్నారంటే పట్టుకోరు. అందుగురించే రామరాజ్యం రావాలంటే అందరూ కూడా రాముడి లోపల ఉన్న నాయకత్వ గుణాలనే మనం ఇది చేసుకోవాలి. ఆఖరణ ఇంకొకటి విషయం చెప్తాను. ఆ విషయం చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి ఎంత కరుణాపాత్రుడు తన తమ్ముళ్ళంటే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే రాముడు అప్పటికి 10,000 సంవత్సరాలు మొత్తం 11,000 సంవత్సరాలు ఈ భూమిపై నుండి 10,000 సంవత్సరాలు రామరాజ్యాన్ని వెళ్ళి ఒక రాజు అంటే ఎలా ఉండాలి, ఒక మానవుడు అంటే ఎలా ఉండాలి, ప్రజలను ఎలా చూడాలని రామచంద్రమూర్తి నేర్పించిందే ఈ రామరాజ్యం. అయితే ఆఖరణ ఇంకా అవతార పరిసమాప్తి చేస్తలేరని చెప్పేసి దేవాదిదేవులు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా చింతపడుతున్నారంట. అప్పటికి సీతమ్మ వారు తన అవతారం పరిసమాప్తి చేసి వైకుంఠంలో ఉంది, రాముడు ఇక్కడ ఉన్నాడు. అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే యమధర్మరాజు కాలపురుషుడితో చెప్పాడంట, నువ్వు వెళ్ళి రాముడికి చెప్పంటే ఆ కాలపురుషుడు ఒక మారువేషంలో ఒక ఋషి మాదిరిగా వచ్చి రాముడి దగ్గరికి వచ్చి అడిగాడంట, రామచంద్ర ప్రభు నీతోటి ఏకాంతంలో కొన్ని విషయాలు మాట్లాడాలంటే. రామచంద్రమూర్తి సరే అన్నప్పుడు అప్పుడు ఒక షరతు పెట్టాడంట, మనం ఇద్దరం మాట్లాడేటప్పుడు ఎవ్వరు కూడా వినకూడదు, తలుపులన్నీ మూసేసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా లోపలికి వచ్చి మనల్ని మన యొక్క మాటలను భంగపరిస్తే మాత్రం అతనికి మరణశిక్ష విధించాలని చెప్పేసి ఆ కాలపురుషుడు అంటే రాముడు సరే అన్నాడంట. సరే అని ఈ యొక్క ఈ పనిని ఎవరు నెరవేర్చగలుగుతారు, లక్ష్మణుని మించి ఇంకెవరున్నారని చెప్పి ఆ లక్ష్మణుని ఆ ద్వారం దగ్గర నిలిచోబెట్టారంట. లక్ష్మణుడు ఆ ద్వారం మూసేశాడు. లోపల ఈ కాలపురుషుడు రాముడు మాట్లాడుతుంటే కాలపురుషుడు చెప్తున్నాడు రాముడికి, రామా ఇంకా నువ్వు అవతార పరిసమాప్తి చేయాలి, నువ్వెవరో తెలుసా, నువ్వు శ్రీమన్నారాయణుడు, ఇంకా నువ్వు తెలుసుకోవడం లేదు, నువ్వు ఈ ప్రజలందరికీ ఎలా ఉండాలని చెప్పడానికి యుగ యుగాలకు సరిపోయేంతగా నేర్పించడానికి నువ్వు ఒక మానవుడు, ఒక రాజు ఎలా ఉండాలి, ఈ రామాయణ నీ యొక్క నడిచిన ఈ రామపథం అనే బాట ఎలా ఉండాలని చెప్పి నువ్వు చెప్పినావు తండ్రి, అక్కడ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఒక్కటి ఉంది, నువ్వు రావాలి అని చెప్పి ఇవన్నీ చెప్తుంటే రాముడికి ఆ కాలపురుషుడు చెప్తుంటే అక్కడ బయట ఏమైందంటే దుర్వాస మహామునిని వచ్చాడంట. ఆ దుర్వాస మహాముని అంటే మనందరికి తెలిసిందే కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
అతను అప్పటికే 1000 సంవత్సరాలు తపస్సు చేసి అయోధ్యలోకి వచ్చాడంట. వచ్చి నేను ఇప్పుడే రాముడితో మాట్లాడాలన్నాడంట. నాకు అనేటప్పటికీ లక్ష్మణుడు ఇప్పుడు ఎలా ఉందంటే, తాను రాముడు కాలపురుషుడు మాట్లాడుతున్న దాన్ని భంగపరచకూడదు, ఈ దుర్వాస మహమునికి రాముడు కొరకు నువ్వు కొద్దిసేపు వేచి చూడంటే అతను కోపంలో ఉన్నాడు, ఇలా ఎవరితో మాట్లాడుతున్నాడు అనేట అని చెప్పబోతుంటేనే కోపంలో వచ్చాడు. ఒకవేళ ఈ క్షణంలో నేను రాముడితో మాట్లాడకపోతే రాముడి యొక్క ముందు తరాలకు ఈ అయోధ్య ఈ యక్షాకు వంశం నాశనం అయ్యేటట్టుగా నేను శపిస్తానని చెప్పి ఆ కమండలం నుంచి నీరు తీసుకున్నాడంట. అప్పుడు లక్ష్మణుడికి 2 దారులు, ఒకటేమో తాను రాముడున్న గదిలోకి వెళ్తే రాముడు తనకు మరణశిక్ష వేస్తాడు, ఒకవేళ నేను నా ప్రాణం కొరకని నేను వెళ్ళకపోతే ఇతను రాముడి యొక్క సంతానానికి శాపం పెడతాడు, నా అన్న సంతానానికి శాపం పెట్టాలా నా ప్రాణం పోవాలా అనుకున్నాడంట లక్ష్మణుడు. నా ప్రాణం పోయినా పర్వాలే, కానీ నా అన్నకు నా అన్న పిల్లలకు ఏమి కాకూడదని చెప్పి ఎంతో బాధపడుతూ వెళ్ళి తలుపు తెరిచి, అన్నా నీ కొరకు దుర్వాస మాముని వచ్చాడనేటప్పటికీ ఆ కాలపురుషుడు అన్నాడంట, రామా నువ్వు నాకు మాట ఇచ్చావు, మన ఇద్దరి యొక్క సంభాషణకు ఎవరైనా భంగపరిస్తే నువ్వు వారికి మరణదండ విధిస్తానన్నావు అనేటప్పటికీ అని ఆ కాలపురుషుడు వెళ్ళిపోయాడంట. దుర్వాస మాముని వచ్చి రాముడితో, రామా నేను 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చాను, నాకు ఆకలైతుంది, నాకు భోజనం ఏర్పాటు చేయనేటప్పటికీ రామచంద్రమూర్తి దుర్వాస మామునికి భోజన ఏర్పాట్లు అన్నీ చేసిన తర్వాత అతను తృప్తిగా భోంచేసి రాముణ్ణి ఆశీర్వదించాడంట. రామా నీలాంటి రాజు ఉండడయ్యా, నీలాంటి బిడ్డ ఉండడు, నీలాంటి సోదరుడు ఉండడని చెప్పి తాను వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు రాముడికి తర్వాత కర్తవ్యమేంది, ఆ కాలపురుషుడికి మాట ఇచ్చాడు ఎవరు మధ్యలో వస్తే వాళ్ళకు మరణదండ విధించాలి. అయితే ఆ సభంతా ఏర్పాటు చేసి తాను అంటున్నాడు, ఇలా కాలపురుషుడికి నిన్ను మాట ఇచ్చాను, లక్ష్మణుడు మేము మాట్లాడుతుంటే వచ్చాడు గనక ఇప్పుడు ఏం చేయాలనేటప్పటికీ ఎవ్వరూ మాట్లాడలేకపోయారంట. ఎందుకంటే ఇలా చెప్పగలుగుతారు రాముడికి, రామాని లక్ష్మణుడికి మరణదండ విధించు అని చెప్పి అనడానికి వాళ్ళకు మాట వస్తలేదంట. రాముడే అన్నాడంట, లక్ష్మణుడికి నేను మరణదండ విధించాల్సిన అవసరం లేదు, ఒక్క నిమిషం లక్ష్మణుడితో నేను మాట్లాడకపోతే తను చనిపోయిన వాడే అనేటప్పటికీ లక్ష్మణుడు వెంటనే తనన్న పాదాలకు నమస్కరించి ప్రదక్షిణ చేసి ఆ సరియూ నదిలోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి తనకు తానుగా యోగతో కలిసి ఆ సరియు నదిలో ప్రాణం వదిలేశాడంట. రామచంద్రమూర్తి ఎప్పుడైతే సరియు నదిలో లక్ష్మణుడు ఇలా ప్రాణం తీసేసుకున్నాడని బట్టలు వచ్చి చెప్పేటప్పటికీ రాముడు అన్నాడంట, నా లక్ష్మణుడు లేని జీవితం నాకు లేదు, నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాను, నాతో పాటు ఎవరెవరు వస్తారనేటప్పటికీ అందరూ వచ్చారంట, సుగ్రీవుడు వానర సైన్యం అంత వచ్చిందంట, అయోధ్యలో నుంచి ఎంతో ప్రజలు రామా నీతో పాటు వస్తాము నీతో పాటు వస్తామని చెప్పి వాళ్ళందరూ రాముడితో పోతుంటే రాముడు అన్నాడంట హనుమాతోటి, హనుమా నువ్వు రావా నాయనా అంటే హనుమా అన్నాడంట, రామా ఈ భూప్రపంచంలో ఎప్పటివరకైతే రామనామం ఉంటుందో అప్పటి వరకు నేను ఉంటాను, ఏ రోజైతే ఈ భూప్రపంచంలో ఒక్కరు కూడా రామా అనరో అప్పుడు నేను నా అవతార పరిసమాప్తి చేస్తానన్నాడంట అని రాముడు వెళ్ళిపోయాడంట. చూడండి, రాముడు సీతమ్మ వారు లేకుంటే కూడా తను బ్రతకగలిగాడు, కానీ లక్ష్మణుడు లేకుంటే బ్రతకలేడు. 12 నెలలు రావణుడి దగ్గర ఉన్నాడు సీతమ్మ వారు, అప్పుడు బ్రతికున్నాడు. ఆ తర్వాత ఎవడో చాకలివాడన్నాడని చెప్పేసి ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర గంగానది దగ్గర వదిలేసిన తర్వాత వారు లవకుశలు పుట్టిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత సీతమ్మ వారు తన యొక్క అవతార పరిసమాప్తి చేసే వరకు సీతమ్మ వారు లేకుంటే ఒక బంగారు సీతను పెట్టుకుని అశ్వమేధ యాగం చేశాడు, నా సీత లేకుంటే బ్రతకలేనని ఏడ్చిన రాముడు సీతమ్మ వారు లేకుంటే బ్రతికాడు, కానీ లక్ష్మణుడు లేకుంటే మాత్రం తను బ్రతకలేకపోయాడు. అత్తుగురించే కదా, మనమందరం కూడా ఏమనుకుంటాం, ఒక ఇద్దరు అన్నదమ్ములు ప్రేమగా ఉంటే రామలక్ష్మణులాగా ఉన్నారండి అనుకుంటాం, అది అన్నదమ్ముల ప్రేమ అంటే. రామాయణం మనకు నేర్పించిందంతా కూడా ఏంటంటే, రాముడు వేసిన అడుగులే రామాయణం, ఒకటి ధర్మము ఒకటి సత్యము. రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. రాముడు మాదిరిగా ఒక కొడుకు ఎలా ఉండాలో నేర్పించాడు. అందుగురించే మొట్టమొదటిసారిగా మీకు చెప్పిందంటే రామాయణం దర్పము. ఆ దర్పంలో మనం చూస్తుంటే అంటే ఒక అద్దం, ఆ అద్దంలో చూస్తుంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో, రామాయణంలో ఇలా లేదు మనం మారడానికి ప్రయత్నించాలి. మందరలాగా ఎదుటి వాళ్ళని చూస్తే ఈర్ష అసూయ పెంచుకోకూడదు, సీతమ్మ వారి లెక్క కోరని కోరికలు కోరుకోకూడదు,
వాలిలాగా ఎవరిని చూస్తే వాళ్ళను తమ్ముడి భార్య అన్న వావి వరుస లేకుండా ఉండకూడదు, రావణాసురుడిలాగా స్త్రీ కనబడితే కామంతో కళ్ళు పోసుకోకూడదు, అదే రామచంద్రమూర్తిలాగా ఉండాలి, సోదరులను ప్రేమించాలి, స్నేహితులను ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి, ప్రజలను మనం ఆదరించాలి, ఇదే మనకు రామాయణం నేర్పిస్తుంది. అందుగురించే వాల్మీకి మహర్షి ఈ రామాయణం రచించిన తర్వాత ఫలశ్రుతి రాశాడంట. ఈ ఫలశ్రుతి ఏంటంటే, ముఖ్యంగా రామాయణం చదివిన, రామాయణం విన్న, రామాయణం రాసిన, రామకోటి రాసిన మన పితృలకు ఇంకా పునర్జన్మ ఉండదంట. పితృలు ఆకాశంలో ఉండి ఉన్నప్పుడు ఆ దేవతలు పితృలకు చెప్తారంట, మన పితృలంటే మన చనిపోతే తల్లిదండ్రులే కావచ్చు, తాతలే కావచ్చు, అమ్మమ్మలే కావచ్చు, నాయనమ్మలే కావచ్చు, ముత్తాతలే కావచ్చు, వాళ్లకు ఆ బ్రహ్మదేవుడు చెప్తాడంట, చూడండి ఈ లోకంలో వాడు మీ కొరకు రామాయణం చదువుతున్నాడు, వాడి వల్ల మీకు ఇంకా పునర్జన్మ అంటూ లేదు అని చెప్పి మీకు ముక్తి లభిస్తుందన్నారంట. అంటే మనం ఒక్కరం చదవడం వల్ల, ఈ రామాయణం చదవడం వల్ల వాళ్ళకి ఎంత ఇదవుతుంది. వాల్మీకి మహర్షి అదే అంటాడు, ఇది రామాయణము ఆది కావ్యము, ధర్మసమ్మతము, కీర్తిని, ఆయుర్వార్థమును, విజయంను ప్రసాదించే ఈ కావ్యంను ఎవరు పఠిస్తారో, ఎవరు వింటారో వారి సర్వ పాపాలు విముక్తవుతాయంట. అంటే ఎక్కడైనా సరే మనం కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి, రామాయణాన్ని చదువుతూనే పోవాలి. రామాయణం చదువుతున్న కొద్దీ మనకేమొస్తుంది అంటే మనకు వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే మనం కోరుకునే ఎన్ని వస్తాయండి అనుకుంటాం, నిజమే వస్తుంది. తర్వాత మనకు కనకదాస సూత్రం చదివితే మనకు లక్ష్మీ అమ్మవారు వస్తుంది. రామాయణం చదివితే ఏమొస్తుందండి అంటే, రామాయణం చదివితే మనం మనుషులమవుతాం, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులం మనం. మనం ఎన్ని చూస్తలేము, దురాచారాలు, దుర్గతాలు చూస్తున్నాం, అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూస్తున్నాం, ఇవన్నీ కూడా మార్పు వస్తుంది. అయ్యో నేను ఇది చేయకూడదు, రాముడే చేయలేదు, రాముడే ఇది చెప్పాడు, నేనెందుకు చేయాలి, సుగ్రీవుడు ఇలా ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలుస్తుంది, విభీషణుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రామాయణం చదవడం వల్ల, వినడం వల్ల, రామకోటి రాయడం వల్ల, రామాయణం రాయడం వల్ల సంతానహీనులు సంతానులు అవుతారు, ధనహీనులు ధనవంతులు అవుతారు, శత్రుభయం నశిస్తుంది. రామాయణం గురించి, రామును గురించి తెలుసుకున్న వారు దీర్ఘాయుషుతో ఉంటారంట. అంతేకాకుండా రామాయణాన్ని శ్రద్ధగా ఆలకించిన వారు కష్టాలను సుఖంగా దాటుతారు, రామాయణం రచించిన వారు పుణ్యలోకాలకు వెళ్తారంట. రామాయణం రచించడం మనకు రాకపోతే రామకోటి రాయండి, పుణ్యలోకాలకు వెళ్తాము. అంటే ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి కనుకనే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఓజస్కరమైన ఈ యొక్క ఆయుర్దార్థిని పెంచుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కీర్తినిస్తుంది, సోదర ప్రేమను పెంచుతుంది, సద్బుద్ధినిస్తుంది, మంగళకరమైన గొప్ప తేజస్సు వృద్ధి చేస్తుంది. సముద్రిని కోరే వారందరూ కూడా రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని చదవాలి, వ్రాయాలి, వ్రాయించాలి. ప్రతి ఒక్కరితోటి నాలుకపైన రామరసమే ఉండాలి. ఈ రోజుకు ఈ సంపూర్ణ రామాయణం ఈ జ్ఞానయోగి టీవీలో పరిసమాప్తమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్ఞానయోగి టీవీకి, యాజమాన్యానికి, ఇక్కడున్న స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞుడిని. ఈ సంపూర్ణ రామాయణం చెప్పడంలో నేను ఎక్కడైనా తప్పు చెప్తే ఆ పాపం నాది. లేదు, రాముడు గురించి బాగా కీర్తించానంటే అది రాముడి యొక్క గొప్పతనమే. నేను ఇది చెప్పడానికి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారము, అంతేకాకుండా నా గురుదేవులు శృంగేరి జగద్గురులు, జగద్గురు శంకరాచార్యులు, శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి యొక్క ఆశీర్వచనంతో నేను చెప్పగలిగాను. ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించాలి. రామాయణాన్ని చదవండి, చదివించండి, రామాయణాన్ని వినండి, వినిపించండి అందరికీ. జయ శ్రీరామ్.